శ్రీ మహాలక్ష్మే నమః. జన్మ జన్మాంతర దారిద్ర్యాన్ని నిర్మూలించుకోవటానికి చక్కటి ఉపాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎలా చేయాలి, ఏం చేయాలి అని అంటే, ఒక చక్కని పళ్ళెం తీసుకోవాలి. వీలైతే వెండి పళ్ళెం ఇంట్లో ఉంటే పర్వాలేదు, లేదా ఇతర ధాతువులు ఏదైనా పర్వాలేదు. ఒక చక్కటి ప్లేట్ తీసుకొని అందులో కుంకుమతో ఒక త్రిభుజం నిర్మించాలి, అంటే ఒక ట్రయాంగిల్ కుంకుమతోటి. మధ్యలో అక్షతలతోటి శ్రీ అని రాయాలి. నేతి దీపం వెలిగించాలి. సువాసన గల గులాబీ అగరవత్తులను వెలిగించాలి. గులాబీ పువ్వులు సమర్పించాలి. పూజ కోసం చిన్న చిన్న ఎలక్కాయలు 108 మరో పళ్ళెల్లో ఉంచుకోవాలి. ఓం శ్రీ దైన్య భేదన్యే స్వాహ అనే మంత్రం చదివి ఒక ఎలక్కాయ తీసి త్రికోణంలో ఉంచాలి. ఇలా ఒక్కోసారి మంత్రం చదివి ఒక్కొక్క ఎలక్కాయని ఆ ట్రయాంగిల్లో ఉంచాలి. మర్నాడు వాటన్నిటినీ తీసి ఒక ఎర్రటి రుమాల్లో కట్టాలి, అంటే ఒక మంచి రెడ్ క్లాత్లో మూట కట్టేసేయాలి ఎలక్కాయలన్నీ 108. ఆ తర్వాత అమ్మవారి ముందు మనము భక్తి శ్రద్ధలతోటి చేతులు జోడించుకుని, ఓ దేవి నిన్ను శరణు వేడుతున్నాను, నా కష్టాన్ని నివారించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. జన్మ జన్మాంతర దారిద్ర్యంతో కూడిన పేదరికం సమసిపోతుంది, జీవితం పట్ల ఉత్సాహం కలుగుతుంది. ఈ ప్రయోగంలో ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం, శ్రద్ధ. 21 రోజుల తర్వాత యాలుకల మూటను నగదు పెట్టెలో దాచాలి. ఇలా చేస్తే మీకు ధనం వృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు ఏంటంటే జూలై 2 శుక్రవారం, అష్టమి తిథి మధ్యాహ్నం 3:30 వరకు ఉంది. రేవతి నక్షత్రం పూర్తిగా ఉంది. అలాగే వర్జ్యం సాయంత్రం 5 గంటల నుంచి 6:46 వరకు ఉంది. శోభన యోగం ఉంది, చక్కటి యోగం ఉంది. కాబట్టి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయాలి యాలకులతోటి. అలాగే రేవతి నక్షత్రానికి సంబంధించిన పరిహారం ఏంటంటే, కంచు పాత్రను దానం చేస్తే ఆర్థిక ఉన్నతికి చక్కని మార్గం ఏర్పడుతుందన్నమాట. అలాగే శుక్రవారం రోజున మంచిగా మనం శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం పఠించాలి, లేకపోతే కనీసం శ్రవణం చేయాలి. ఉదయపూట, సాయం సంధి వేళ తప్పనిసరిగా దీపారాధన చేయాలి, ధూపం వేయాలి. అలాగే ఆనంద కర్పూర మంగళ నీరాజనం లక్ష్మీదేవికి సమర్పించాలి. ఆ రోజున ఇంటికి ఎవరు వచ్చినా ఉత్త చేతులతోటి పంపించకూడదు. సాధ్యమైనంత వరకు శుక్రవార పూట చిరునవ్వుతోటే తిరగాలి. అస్సలు మనం ఎవరిపైన రవ్వంత కూడా ద్వేషభావం పెట్టుకోకూడదు, కోపం దరిచేరనివ్వకూడదు. ఎప్పుడూ కూడా ఏమున్నా అన్నీ లోపల పెట్టుకొని చిరుమందహాసంతో ఉండాలి. అమ్మవారిని తదేకంగా మనసులో ధ్యానం చేసుకోవాలి, శరణు వేడాలి. మా దరిద్రాన్ని తొలగించు తల్లి అంటూ ఆ అమ్మని వేడుకోవాలి. అలా వేడుకొని ఈ చిన్న యాలకులతోటి పరిహారం చేసుకుంటే మీకు క్రమంగా మీకు ఆ పరిణతి అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే శుక్రవారానికి సంబంధించి సాయంత్రం 6 నుంచి 7 లోపు నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటానికి చాలా మంచి సమయం. అలాగే పెళ్లి చూపులు వెళ్ళటానికి మంచి సమయం. తీర్థయాత్రలు చేయటానికి చక్కగా మనకు అనుకూలిస్తుంది. వివాహ విషయాలు మాట్లాడుకోవటానికి, రాజీలు కుదుర్చుకోవటానికి, నూతన వాహనాలు ఉపయోగించుకోవటానికి, స్త్రీ పురుషులు కూడా చక్కగా అన్యోన్యంగా కాలం గడపడానికి, విలాసవంతమైన ఖర్చులు చేయటానికి, శుభకార్యాలకు, కళా సంబంధమైన విద్యలు అభ్యసించడానికి చాలా మంచి రోజు. కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకుంటూ లక్ష్మీదేవికి సంబంధించి చిన్న పరిహారాన్ని పాటిస్తే సరే. శుక్రవార పూట ఏది ఏమైనప్పటికీ సంధ్యవేళ తలుపులు మూయకూడదు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి కదా. ఘల్లు ఘల్లుమంటూ సిరిమువ్వల సవ్వడితోటి అడుగుపెట్టి ఆ లక్ష్మీదేవికి చిరునవ్వుతోటి స్వాగతం పలకండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.